ఇలా ఇటువంటి వెల్ఫేర్ అసోసియేషన్ మన ఆధ్వర్యంలో ఇంత బాగా ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్ అండి, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నా పేరు పివి పద్మనాభం. స్పార్క్ సొసైటీ అనే ఒక ఎన్జిఓ రన్ చేస్తున్నాను. నేను ట్రెజరీ డిపార్ట్మెంట్లో సీనియర్ అకౌంటెంట్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు ఈ ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి వెస్ట్రన్ డాన్సర్స్ అందరికీ కూడా, అలాగే స్టేట్ మీద ఉన్న పెద్దలకి, మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను మూడు విషయాలు మీతో మాట్లాడాలనుకుంటున్నానండి. మొట్టమొదటిది, మీరు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, మీకు ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ వేదిక ఏదైతే ఉందో, దాని విలువ, దాని తాలూకా కాల వ్యవధి ఇంకా పెరగదు. భవిష్యత్తులో దీని తాలూకా స్టాండర్డ్స్ చాలా పెంచుకోవాలి. అది మీ అందరూ ఐకమత్యంగా ఉంటేనే సాధించగలుగుతారు. మీ అందరూ ఇక్కడ కార్యక్రమాన్ని శివుడు తాలూకా, శంకరుడు తాలూకా ఫోటోకి దండ వేసి దీపం పెట్టి ప్రారంభించారు. అక్కడే మీకు ఒక లెసన్ ఉంది. అదేంటంటే, శివుడు అక్కడ ఎక్కడ ఉంటారు? శ్మశానంలో ఉంటారు. పార్వతీదేవి, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, ఇదే నా శివ కుటుంబం. శివుడు తాలూకా వాహనం ఏంటి? నందీశ్వరుడు. అమ్మవారి వాహనం ఏంటి? అమ్మవారి వాహనం సింహం. వినాయకుడు వాహనం ఏంటి? సుబ్రహ్మణ్య స్వామి వాహనం నెమలి. ఇప్పుడు మీరు గమనిస్తే వీటన్నిటికీ ఒకదానికి ఒకటి పడుతుందా? ఒకదానికి ఒకటి పడుతుందా? సింహం నంది ఎదురైతే ఏమవుతుంది? ఫైటింగ్ అవుతుంది. ఎలక నెమలి ఎదురైతే ఏమవుతుంది? కొట్టుకుంటాయి. కానీ ఇవన్నీ కలిపి ఒక్క దగ్గర ఉన్నాయా? ఒక కుటుంబంలోనే ఉన్నాయి కదా. ఆ మీరు పూజిస్తున్నటువంటి ఆ నటరాజ స్వామి కుటుంబంలో మీకు ఆదర్శం. మన గ్రూప్లో మనతోనే చాలా మంది చాలా రకాలుగా ఉంటారు. కానీ మన ఐకమత్యాన్ని పాడు చేసుకోకూడదు. కలిసి ఉంటేనే కలదుసుకోవాలని మన పెద్దలు చెప్పినట్టు మనం మన తాలూకా ఫ్యామిలీ. ఇప్పుడు మీరు కొత్తగా నిర్మించినటువంటి ఈ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో, ఆ ప్లాట్ఫామ్ని కాపాడుకోవడం మీ చేతుల్లోనే ఉంది, మీ ఐకమత్యంలోనే ఉంది. మనలో మనకి చాలామంది చాలా రకాలుగా మాటలు చెప్తారు. కానీ మీరేదైతే ఈరోజు ప్రమాద బీమా లేదా ప్రోగ్రామ్స్ గురించి ఇంత కష్టపడి వేదికను ఏర్పాటు చేశారో, దాన్ని కాపాడుకోవాలంటే మీరందరూ ఐకమత్యంగా ఉంటారు, ఉండాలి. రెండోది స్టేజ్. శివ కుటుంబం అయినట్టు ఇప్పుడు స్టేజ్. ఈ స్టేజ్ ఏదైతే ఉందో ఈరోజు మీరు కష్టపడి ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా మన బోర్డ్ మెంబర్స్ వినాలి ఈ పాయింట్. బోర్డ్ మెంబర్స్ ఈ పాయింట్ వినండి. ఈ స్టేజ్ అయితే ఏదైతే ఉందో, అక్టోబర్ నెలలో మీరు ఈ స్టేజ్ మీదకి రాగలిగితే, లేదా ఎంఆర్ కాలేజ్ దగ్గర ఏర్పాటు చేసే స్టేజ్ మీదకి రాగలిగితే, అప్పుడు మీ కష్టం ఫలించినట్టు. ఎందుకంటే అక్టోబర్ నెలలో ఇక్కడ ఏం జరుగుతాయి? విజయనగర ఉత్సవాలు జరుగుతాయి. మన అమ్మవారి పండుగలో, మన ఉత్సవాల టైంలో మన ఇక్కడ పెర్ఫామ్ చేయగలగాలి. మన ఊరి వాళ్ళు మన ఇక్కడ పెర్ఫామ్ చేస్తామా? మనలో ఎంతమంది రావాల్సి వస్తుంది? డాన్సర్స్ మన ఊళ్ళో ఎంతమంది రావాల్సి వస్తుంది? చేరగలండి. ఎవరికైనా వస్తుందా? వేరే వాళ్ళకి కొన్ని లక్షల రూపాయలు ఇచ్చి ఇక్కడ ప్రోగ్రామ్ చేయిస్తున్నారు. మన అమ్మవారి పండుగలో మనం ఎందుకు చేయలేకపోతున్నాం? అది సార్ మీకు ఎజెండా పాయింట్గా పెట్టుకొని దాన్ని ఖచ్చితంగా మీరు ఆ ప్రోగ్రామ్స్ మీరు చేయించుకోవాలి. మన అమ్మవారి పండుగలో
మన విద్యార్థుల ఉత్సవాలను మీరు ఈ ప్రోగ్రామ్ని చేయగలగాలి. అలాగే మూడవది బిజినెస్, ఎల్లకాలం కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏ ఉండవు, మిగిలిన టైంలో మీరు ఖాళీగా ఉండకుండా దర్శనాలు ఏర్పాటు చేసుకోకుండా బిజినెస్ చేయండి. బిజినెస్ చేస్తే మీ అందరికీ కూడా మిగిలిన టైంలో ఆర్థికంగా మీకు ఉపయోగపడుతుంది.